మరీ అన్యాయంగా కిరాతకంగా మేము మా జన సైనికులు మా వీర మహిళలు ముందుకొస్తుంటే కనీసం వాళ్ళల్లో కూడా కొంతమంది నాపేసి ఈరోజు కుటని రోజు ఒక వేలం అబ్బాయిని కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఒకేసారి తీసుకువెళ్ళిపోయి అతన్ని విత్డ్రాల్ ఫామ్లో సైన్ పెట్టించుకుంటూ బెదిరిస్తూ ఇంకొక అతను వెంకటేష్ అతను బోనిపల్లి వెంకటేష్ అతన్ని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి కూర్చోబెట్టి ఫోన్ చేపించి బెదిరిస్తూ లోపలికి వెళ్తే మీ వైఫ్ని ఏమైనా చేస్తామని బెదిరించి తను లోపలికి వెళ్ళి అదుర్దం బయటకు వచ్చాడు. ఇంత ఘోరంగా చేస్తున్నారు. సరే ఒక్క నామినేషన్ సక్సెస్ అయింది, ఒకటి స్కూటనీలో సక్సెస్ అయిందని చెప్పి మాకు చెప్పారు బయట వచ్చి. మేము రోడ్ దాటుతున్నామంటే మా కార్ ఎక్కేమో లేదో మహేష్ మా జన సైనికుడు అన్న మహేష్ అన్నని బైక్ వెక్కుతూనే వంశీ అన్నని ఇద్దరిని రాడ్లతో కొట్టారు. కత్తులు తీసుకొని వచ్చారండి పోలీసులు ఉన్నారు. నా ప్లేస్ టార్గెట్ చేశారు వాళ్ళు. చూడండి ఈ విధంగా పగల కొడతారా కార్ని. ఒకసారి మీరు చూస్తే కార్ని పగల కొట్టి కత్తులు తీసుకొని రోడ్ల పైన ఇంత రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు. మధుసూదన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాం, ఒకటే సవాల్ విసురుతున్నాం. నీ రౌడీ రాజకీయాలు ఇక్కడ శ్రీకాళహస్తిలో చేయాలనుకుంటే మాత్రం ఊరుకోము. ఈ రోజు అందరూ మాట్లాడి ఈ రోజు సాయంత్రం లోపల మీ అంతు చూస్తాం. మీ రౌడీలు ఎవరైతే వచ్చి మా పైన దాడి చేయాలనుకుంటున్నారో అసలు మమ్మల్ని అసలు రాని కూడా రాలేదండి ఆఫీస్ లోకి. నేను యాజ్ ఏ కంటెస్టెంట్ క్యాండిడేట్ గా వెళ్తుంటే నువ్వెవరు అన్నారు నన్ను? యాజ్ ఏ జనసేన ఇన్ఛార్జ్ గా నువ్వెవరు పోలీసులు అడుగుతున్నారు? పోలీసులు ముందు వైసీపీ వాళ్ళు 50 ముందు ఉన్నారు అక్కడ, కానీ మమ్మల్ని 5 మందిని రానిచ్చేకి వాళ్ళు అసలు పోలీసులు వైసీపీకి సర్వెంట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. మరీ ఘోరంగా నన్ను ఎవరు నువ్వు అసలు ఫస్ట్ నువ్వు ఎవరు చెప్పు, మళ్ళీ మాట్లాడు. అసలు నా మీదకి ఒక అతను ఎగురుతున్నాడు పైకి. 70 ఇయర్స్ ఉంది వాళ్ళకి. ప్రతి ఒక్కరి ఎవరో వాళ్ళు తెలియదు. మొత్తం యూత్ ని దింపున్నారు, నాకు తెలిసి రౌడీని దింపున్నారు. మొత్తం హ్యాండ్ కర్చీఫ్స్ కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు లేడీస్ అని కూడా చూడకుండా మా మీద ఎగురుతున్నారు, మా మీద ఎగురుతున్నారు. ఎంత టార్గెట్ పెట్టకపోతే నా ఫేస్ ఎంత టార్గెట్ పెట్టకపోతే వాళ్ళు ఇట్లా కొడతారు. ఇక్కడ డ్రైవర్ నీకు ఎక్కడ తగిలింది? లేదు ఇక్కడ చూడండి, ఉబ్బింది చూడండి, రాళ్ళు విసురుతున్నారు. కత్తు మా జన సైనికుడిని కొట్టాడు అది చెప్తుంటే నీకు నువ్వు ఎట్లా పడిపోయావు? అతను అడిగేది అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఎస్ఐ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప వైసీపీ కార్యకర్తలకు చేస్తున్నారు. మేము కంప్లైంట్ చేస్తుంటే ఏమంటున్నాడు అతను? ట్రాఫిక్ లో ఎందుకు కార్ పెట్టారు మీరు? సార్ రండి సార్ ఒకసారి వచ్చి చూడండి సార్ అంటే మీరు ట్రాఫిక్ లో ఎందుకు కార్ పెట్టారు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వి విల్ టేక్ కేర్. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, వి విల్ టేక్ కేర్. మీరు వెళ్ళండి. అసలు అతను ఏం మాత్రం వైసీపీ వాళ్ళు పోలీస్ అసలు పోలీసులు వాళ్ళకి సర్వెంట్స్ లాగే బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు, వైసీపీ సర్వెంట్స్ వాళ్ళు.